ఓకే, చాట్ అటెంప్ట్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో పన్నీర్ కొంచెం వేయిస్తున్నాను నూనెలో. కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. సో పన్నీర్ మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి. అంచులు అనేది కొంచెం మనకు ఫ్రై అవుతే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది మనకు. సైడ్స్ అనేది కొంచెం మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుంది. సో చాట్ కాబట్టి కొంచెం వేయిస్తున్నాను, లేకపోతే మనం మామూలుగా కూడా అలాగే ఫ్రెష్గా ఉంటే పనీర్ అలాగే తినేసేయచ్చు. వేరే రకమైన మనం డిష్లు అవి తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా చెప్పాను కదా ఇందాక, కొంచెం లైట్గా ఆ కలర్ అనేది మారితే మనకు బాగుంటుంది. ఇది పన్నీరే కాకుండా మనం టోఫు పన్నీర్ ఉంటుంది కదా, సోయా మిల్క్తో చేసుకునేది, దాంతో చేసుకుంటే కూడా బాగా హెల్తీగా ఉంటుంది అన్నమాట. సో సలాడ్స్ మెయిన్గా తీసుకునేది కొంచెం హెల్తీ కోసమే కదా, కాబట్టి మీకు ఆ టోఫు కూడా అందుబాటులో ఉంటే దాంతో కూడా ట్రై చేసుకోండి, బాగుంటుంది. సో ఇంకొంచెం లైట్గా మనకు కలర్ మారాలి. దీంట్లో అడిషనల్గా ఇంకా కావాలిస్తే కొంచెం మనం కాబులి శనగలు కూడా నానబెట్టేసి ఉడికించేసి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఆలు ఒక్కటే వాడుతున్నాను. ఓకే, సో కొంచెం ఇలా కలర్ చేంజ్ కావాలి మనం. ఓకే, సో ఇది సరిపోతుంది మనకు. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఉడికించిన బంగాళదుంపలు మనం ముక్కలుగా కట్ చేసేస్తున్నాం. ఓకే, సో సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువగా హంగామా ఉండదు. చాట్ ఐటమ్స్ మనం తయారు చేసుకునేటప్పుడు తినడానికి కూడా బాగుంటుంది, చట్పటగా ఉంటుంది కదా, అందరు కూడా పిల్లలు పెద్దలు అందరు కూడా బాగా ఇష్టపడతారు అన్నమాట చాట్ ఐటమ్స్. సో బయట తినే బదులుగా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే హైజీనిక్గా కూడా ఉంటుంది. మనకు నచ్చిన పదార్థాలు మనకి ఎంత క్వాంటిటీలో స్పైసీ కానీ లేకుంటే చట్పటాగా మనం ఆ చాట్ మసాలా కానీ నచ్చినంత వేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఒక బౌల్లో మనం ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు. దాంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉడికించిన బంగాళదుంప ముక్కలు. దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. సో చాట్స్లో జీలకర్ర, ధనియాలు ఈ పొడులు బాగా డామినేట్గా ఉంటాయన్నమాట ఆ ఫ్లేవర్స్. మనం బజార్ నుంచి తెచ్చుకునేది కాకుండా ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే, అంటే జీలకర్రని మనం కొంచెం దూరగా చిన్న మంట పైన వేగించేసి గ్రైండ్ చేసుకొని మనం ఆ పొడి వేసాం అనుకోండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. అలాగే కొద్దిగా చాట్ మసాలా. సో ఆ చట్పట కట్టామిట్ట అనేది మనకు ఈ చాట్ మసాలా వల్ల వస్తుంది. ఓకే, సరిపడా ఉప్పు, ఇది కరెక్ట్గా ఉండాలి, బ్యాలెన్స్గా ఉంటేనే మనకు దీంట్లో యాడ్ చేసుకున్న ఆ ఫ్లేవర్స్ అన్నిటిని కూడా మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో అలాగే కారం ఇది సరిపడా. రైట్, ఒకసారి జస్ట్ అలా టాస్ చేస్తున్నాను నేను.
రైట్. నెక్స్ట్ స్పైసీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ఆమ్లెట్కి మాదిరి అయితే కట్ చేసుకుంటాము. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా. పుదీనా ఫ్లేవర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కొత్తిమీర ఒకటిన్న మనకు దీంట్లో సరిపోతుంది. ఓకే, సో అలాగే టొమాటో ముక్కలు. దీంట్లో ఇంకా కావాల్సింది మీరు క్యారెట్ తురుము వేసుకోవచ్చు, కీరా కూడా గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా మిగతా పార్ట్ని మనం కట్ చేసి వేసుకోవచ్చు, అంటే తొక్క కూడా తీసేసేయాలి. సో అది చాయిస్. ఇంకోసారి కలిపేస్తున్నాను నేను జస్ట్ ఇలా బౌల్. సో బంగాళదుంపలు కానీ లేకపోతే పన్నీర్ అలా మనకు మ్యాష్ కాకుండా జస్ట్ ఇలా టాస్లో చేసుకుంటే అన్ని వైపులా తిరుగుతుంది, మసాలాలు కూడా బాగా పట్టేస్తాయన్నమాట. దీంట్లో ఇంకా అడిషనల్గా కావాల్సింది మనం నిమ్మరసం పిండుకోవచ్చు, అంటే కొంచెం పులుపు కావాలనుకుంటే. కొద్దిగా పెరుగు కూడా, అంటే కొంచెం పుల్లగా ఉండాలి, ఆ పూట అది కాకుండా ఒక పూట ముందుగా ఉన్న పెరుగును కూడా మనం కొంచెం యాడ్ చేసుకుంటే కొంచెం ఆ పులుపు అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ టమాటో కెచప్ కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని తీసుకొస్తుంది మనకి. ఎక్కువ కాకుండా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే అది డామినేట్గా ఉండదు. కట్టామిట్టా మనకి ఏదైతే ఉన్నాయో దాన్ని ఎక్కువగా మనం ఇది చేయకుండా ఉండాలి. శనగపిండిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఆ వేయించిన శనగపిండిని కూడా మనం ఈ పేస్ట్ చేసేటప్పుడు, గ్రీన్ చట్నీ చేసేటప్పుడు దాంట్లో యాడ్ చేస్తే కొంచెం మీకు క్వాంటిటీ అనేది పెరుగుతుంది, రుచి కూడా పెరుగుతుంది అన్నమాట. కొద్దిమంది ఇంకొంచెం టేస్ట్ కోసం ఏం చేస్తారంటే కొద్దిగా లైట్గా వేయించిన ధనియాలు వేస్తారు, కొంచెం సోంపు కూడా వేస్తారు, లేకపోతే ఎండింగ్లో కొద్దిగా మీరు కట్టమిట్ట మనకు కొంచెం రావడానికి నల్ల ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసినా బాగుంటుంది. ఓకే, సో చాట్ దీంట్లో అసలు మనం పన్నీర్ ముక్కల్ని ఏర్పాటు చేయడం చాలా కష్టం, ఎందుకంటే రెండు కూడా కలిసిపోయాయి. సో మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇది వెంటనే మనం సర్వ్ చేసుకోకుండా కొద్దిసేపు ఒక 3-4 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ పన్నీర్కి అలాగే ఆలూకి, అంటే దాంట్లో మనం ఏ వెజిటేబుల్ వేసుకున్నా వాటి కొంచెం లోపల వరకు వెళ్తుంది. తినేటప్పుడు ఆ ముక్క మనం టేస్టీగా అనిపిస్తుంది. కాసేపు దీన్ని అలా పక్కన వదిలేద్దాం. ఓకే, సో సరిపోయిందండి మనకు. అలా కాసేపు పక్కన పెడితేనే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని మనకు దాంట్లో యాడ్ చేసుకున్న మెయిన్ బేస్ ఏదైతే ఉందో ఇంగ్రీడియంట్ దానికి బాగా పట్టేస్తుంది. సో నెక్స్ట్ దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లో. ఓకే, సో పైనుండి కొద్దిగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర. దీంట్లో ఇంకా కావాల్సిన మనకి ఇంట్లో అందుబాటులో ఉంటే పాపడీలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ పాపడీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సన్న కారపూస కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కార బూందీ ఉంటుంది అది కూడా యాడ్ చేసి మీరు మిక్స్ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. అందుబాటులో ఏముంటే నేను చెప్పిన వాటిలో హ్యాపీగా యాడ్ చేస్తుంది. ఓకే, సో ఆలూ పన్నీర్ చాట్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఆలూ పన్నీర్ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన టమాటో 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్. ఆలూ పన్నీర్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పన్నీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో వేయించిన పన్నీర్ ముక్కలు, ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, కారం వేసి కలిపి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, టొమాటో ముక్కలు, టొమాటో కెచప్ వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆలూ పన్నీర్ చాట్ రెడీ.